స్థానిక నాళం భీమరాజు వీధిలో వెంచేసిన 174 ఏళ్ల శ్రీ లక్ష్మీ సిద్ధి వినాయక ఆలయం వద్ద గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ వేడుకల్లో భాగంగా ఆదివారం రాత్రి వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణం వైభవంగా జరిగింది. సోమవారం ఉదయం విద్యార్థులకు పంపిణీ చేసేందుకు పెన్నెలు పూజ చేయగా రాత్రికి సహస్ర దీపాలంకరణ నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో పాటు భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. కాగా 10వ తేదీ ఉదయం 10 గంటలకు మోదకార్చన, 11వ తేదీ ఉదయం 8 గంటలకు గణపతి హోమం, గరిక పూజ, అమ్మవారి కుంకుమార్చన, సాయంత్రం 6 గంటలకు గణపతి కళ్యాణం జరుగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మాటూరి రంగారావు, శెట్టి జగదీష్, మాటూరి సిద్ధు, మద్ది నారాయణరావు, నల్లం ఆనంద్, బ్రింగమళ్ళ నారాయణ, డాల్డా మురళి, కొత్త రమేష్, మోతమరి లలిత, కోపార్తి మురళి, పింకేష్ సోహన్ తదితరులు పాల్గొన్నారు. Thank you.
అని చెప్పి మూడోసారి ప్రవర్తించారు. మరి నాలుగోసారి ఏ విధంగా చెప్పారంటే
ఈ దేశంలో